ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు ఇక్కడ రాని అనుకుంటా ఎక్కడ ఇక్కడ మన వనపర్తికి వచ్చిన వనపర్తులు ఎక్కడ అనుకుంటారా వనపర్తుల ఓ మండలంలో చూడు పానగల మండలు మండలికి వచ్చిన మండలం ఊరున్నది ఇక ఏ ఊరంట తెల్లరాళ్ళపల్లి ఊరు పేరు ఆ ఊరికి వచ్చిన ఎందుకు వచ్చిన అంటే చూడండి ముచ్చగట్టుకు వచ్చిన మన సర్పంచ్ సంతృప్తి ఇక భార్య కార్యక్రమాలు చేసినట్ట పెద్ద మనిషి ఏం చేసినా ఏం లేకుండా మంచి చెడ్డ తెలుసుకుందామని వచ్చిన కాకపోతే మేడం సర్పంచ్ మేడం పేరు రానమ్మ అన్ని విధాలుగా జర సారం కూడా చూసుకున్నాను అనమాట ఇక సార్ కూడా వచ్చేసి మౌలాలి సార్ మడతుంటే జర ముచ్చడతాడు మరి సార్ తోటి ఏం చేసినా ఏం లేకుండా ముచ్చడ అడిగి తెలుసుకుందాం అండి నమస్తే సారు నమస్తే రాజను బాగున్నావా బాగున్నా బాగున్నా మంచిగా తిట్టంగా బద్దపస్తు ఉన్నాను ఇట్లే మీ దయవల్ల రోజు కూరగీర గట్టిగా ఇస్తాను వెళ్ళాను అంతా అంతేనా అమ్మ నాన్న పుట్టుబడి నుండి ఇట్లయినా అవును చిన్నప్పటి నుంచి ఇట్లా ఇదే ఇక పట్నంకి వచ్చిన ముచ్చట్లు తెలుసుకోమని చెప్పి పెడదాం సమస్యలు చెప్పినా ఇంకా ఊర్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే వీధి దీపాల సమస్య డ్రైనేజీల సమస్య రోడ్లది రోడ్ల సమస్య అన్నా అదే ఊర్లో నీటికి ప్రచారం తిరిగినప్పుడు మంచినీటి సమస్య విలేజ్లో ఈ డ్రైనేజీలది రోడ్లది ఇంకా వీధి దీపాలది దాంతోపాటు గతంలో అంత మన సర్పంచ్ కన్నా ముందున్నప్పుడే దగ్గర దగ్గర ఈ జూపల్లి కూర్చున్న మంత్రి గారు ఉన్నప్పుడే రెండు మూడు కోట్ల పనులు తెచ్చి ఈ కుంటలు చెరువు కట్టలు కానీ మెహనకాగ తీయ పనులు కానీ ఊర్లో ఉడిక సీసీ రోడ్లు కానీ 50 లక్షల సీసీ రోడ్లు మనం ఏం పదవిలేకతుల్ని మంత్రి గారి దగ్గర తీసుకొచ్చి చేసినాము మంచి డెవలప్ చేసినాం కాబట్టి ఒక నమ్మకంతో ఈయనైతేనే చేయగలుగుతాడు ఊరికి అనే ఒక నమ్మకంతోనే జనాల మొత్తం పెద్ద మొత్తంలో మనకు ఓటింగ్లో పాల్గొని పెద్ద భారీ మెజార్టీతోనే గెలిపించగలిగింది అన్న నెక్స్ట్ మరి గెలిచినాక ఏం పనులు చేసాను చెప్పింది ఏం ఇంకేముంది ఇంక కేసీఆర్ సార్ ఇట్లే కొన్ని పథకాలు ఇప్పుడు ఈ చెట్లు నాటడం కానీ ఈ పల్లె ప్రకృతి వనాలు కానీ ఈ సింహాన వాటికలు డంపింగ్ యార్డ్లు ప్లస్ ఊర్లో ప్రతిరోజు ట్రాక్టర్లు తీసుకొని ఆ చెత్త చెదారం లేకుండా రోజు మన పరిశుభ్రత కానీ దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్గా కొన్ని ఈ డ్రైనేజీలు అవి నడుస్తున్నాను ఇంకా దాంతోపాటు బోర్లు ఇప్పుడు మనం మెయిన్ భాగ్యత వాటర్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ రాకుండా ఇక్కడ ఇక్కడ పని ఇంకా ప్రాసెస్లో ఉంది ఇక్కడ కాకుండా కూడా మనం బోర్లు వేయించినాం బోర్లు వేయించి మన ఇప్పుడు ఇప్పటికి బోర్ల ద్వారా నీళ్ళు ఆపుతున్నాం దాంతోపాటు లైట్లు వేయించినాం నైట్ కాగానే ఒక తెల్లగా మనం పగలపూట ఉన్నట్టు ఉంటుంది మా విలేజ్ కాడికి అంత మంచి బల్బులు వేయించాను మంచి మంచి అన్న మరి అట్లే మరి మన కేసీఆర్ సార్ రూపొందించినటువంటి 30 రోజుల పాలిక పరిపాలన ఏం పనులు చేసినా వల్ల అన్న పాత పాత మిద్దెలు మట్టితో కట్టిన మిద్దెలు ఉంటాయి అవి తీసేసినాము గోడ అవి డ్యామేజ్ అయిన ఇళ్ళను మొత్తం తొలగించేసినాము ఊళ్ళో కంప చెట్లు ఎక్కువ పెద్ద మొత్తంలో సీదారం ఉండి ఎక్కువ గుంపులు గుంపులు ఉండి మొత్తం సీది ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అది మొత్తం పిచ్చి మొక్కలను తీసి పడి ఇచ్చినాము ఊళ్ళో కొంత బాలేని ప్లేస్లో కొంత గుంతలు ఉండి నీళ్ళు వాటర్ మళ్ళీ ప్లేస్లో మట్టి కొట్టించి మంచి రోడ్లు నీట్గా చేసినాము అనగా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే ఇక్కడ భారతదేశంలో ఎక్కడ లేని విధంగానే అన్ని సంక్షేమ పథకాలు బాగా ప్రతి ఒక్కరికి ఇంతవరకు లేక దళారీల వ్యవస్థ పోకుండా ప్రతిదీ నేరుగా ఏ రైతుకు వచ్చిన అమౌంట్ అయినా రైతుకే వస్తుంది వితంతు పింఛన్లు అనుకో వికలాంగుల పింఛన్లు అనుకో దాంతోపాటు ఈ రైతు బంధు అనుకో ఇంకా కొన్ని స్కీములు ఇప్పుడు ఈ మద్దతుదారు అన్న ఊళ్ళకు మద్దతుదారు రైతు పండించిందని మద్దతుదారు అనుకో దాంతోపాటు ప్రతి ఇంటింటికి మంచినీరు నల్లా నీళ్ళు ప్రతి ఉచిత కరెంటు ఇప్పుడు ప్రతిదీ కేసీఆర్ సార్ వచ్చినాకనే బాగా చేస్తున్నాను ఇక్కడ భారతదేశం లేని విధంగా మంచి పనులు బాగానే చేస్తున్నాడు మంచి అభివృద్ధి కూడా బాగానే జరుగుతున్నాను అన్న ఇప్పుడు మనకు కొంత అన్నీ బాగానే ఉన్నాయి కానీ గవర్నమెంట్తోనూ కొంత మనకు కొన్ని ఆటంకాలు ఎదురవుతున్న కొన్ని చిన్న విషయాల కాడ ఏమైందంటే ఈ ఈ సర్పంచులకు జైలు చెప్పువారు ఉపహారంలోకి అదొక కొద్ది ప్రాబ్లమ్స్ ఒకటి ఉంది దాంతోపాటు మనకు కొన్ని ఊర్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇప్పుడు ఇక్కడ మాకేమైనా సమస్య వచ్చినా ఇక్కడ మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మాకు దగ్గరనే ఉన్నాడు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు వీరవర్ధన్ రెడ్డి గారు ఉడక ఏం మాట చెప్పినా తొందరగా మాకు స్పందిస్తాడు ఏమైనా పనులు కావాలన్నా ఇస్తాడు ఆల్రెడీ మా గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ ఆల్రెడీ కట్టుకున్నామన్నా ఒకటి ఈ గవర్నమెంట్కు సంబంధించిన ఒకటి పిహెచ్సి హాస్పిటల్ భవనం లేదు అంగన్వాడీ కేంద్రం ఒకటి లేదు ఒకటి ఉంది ఇంకా దాంతోపాటు కొద్ది కమ్యూనిటీ హాల్ కూడా గతంలోనే కట్టుకున్నామన్నా
కొంత యాదవుల కమ్యూనిటీ హాల్ కావాలా, ఒకటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావాలా. మేము కాబట్టి ఎమ్మెల్యే గారు దృష్టికోణం అయితే ఎమ్మెల్యే స్పందించి దాంట్లో శాంక్షన్ చేస్తారన్నా. అదేవిధంగా ఇప్పుడు మాకు గ్రామ పంచాయతీలు ఉన్న ప్రధాన సమస్య ఏమైందంటే అన్న, ఇక్కడ గతంలో పంచాయతీ సెక్రటరీలకు సర్పంచ్కి చెక్ పవర్ ఉండేది. ఇప్పుడు మేము పనులు చేసిన ఉడుకో పరమజులకు సర్పంచులకు చెక్ పవర్ ఉన్నందువలన పని చేసిన ఉడుక చేయలేదనే ఒక సాకుతో ఈ జైలు చెక్ పవర్ల కాడ మాకు డబ్బులు ఇస్తే పెడతాం, లేకపోతే మేము సంతకాలు పెట్టాం, లేకపోతే మాకు మేము చేయని చేయం పనులని కొన్ని అభివృద్ధికి ఆటంకాలు చేస్తుండ్రు. ఇప్పుడు మీ ద్వారా కేసీఆర్ సార్ కొద్దిగా ఒక పెద్ద గొప్ప మనసు చేసుకొని కొద్దిగా మళ్ళా ఈ ఉపసర్పంచులు చెప్పుకోవాలి రద్దు చేసి పంచాయతీ సెక్రటరీలకు ఇస్తే ఇంకా వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది. ప్రధాన సమస్య గ్రామ పంచాయతీలో ఉన్న ఒక సమస్య ఇది ఒక్కటే ఉంది, తప్పితే అన్ని బాగానే చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. మరి చాలా మంచి ముచ్చు చెప్పినాయి, నాకు బస్సు వెళ్ళేస్తున్నా, చాలా దూరం పోలి. ఓకే ఓకే రాజన్న, పోయి రాను, మంచి ముచ్చట్లు చెప్తున్నాను, మళ్ళీ వెళ్దాం.